నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పసికందులపై అఘాయిత్యాలు ఏమాత్రం ఆగడం లేదు. కన్న తండ్రే కాలయముడై 2 నెలల చిన్నారికి నోటికి ప్లాస్టర్ వేసి గోనెసంచులో మూటగట్టి వాగులో పడేశాడు. ఇంత దుర్మార్గంగా ఆ తండ్రి అసలు ఎలా ప్రవర్తించగలిగాడు? సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎందుకు జరుగుతూనే ఉన్నాయి? దీనిపై మనతో మాట్లాడేందుకు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు భరోసా టెక్నికల్ డైరెక్టర్ మమత రఘువీర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మమత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, వార్త వినే ఉంటారు, అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 2 నెలల పసిపాప కేవలం పోలికలు రాలేదనే నెపంతో ఆ పాప నోటికి ప్లాస్టర్ వేసి ఒక గోను సంచిలో మూటగట్టి వాగులో పడేశాడు ఆ తండ్రి. అసలు వింటుంటేనే కళ్ళు చెమ్మగిలడం కావచ్చు, అసలు చెప్పలేని పరిస్థితి ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆ ఫీలింగ్ అనేది. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి? అసలు ఎలా చూస్తారు ఇలాంటి సిట్యుయేషన్ మీరు? ఒకటండి, ముఖ్యంగా ఇలాంటి హత్యల్ని ఫిల్లిసైడ్ అంటారు, అంటే పేరెంట్స్ పిల్లల్ని చంపడం. సో ఈ ఫిల్లిసైడ్ హత్యల్లో ఎక్కువగా కక్ష, సైకలాజికల్ గా చూస్తే పీపీడీ డిజార్డర్స్ అంటారు ఇవి, పారానాయిడ్ డిజార్డర్స్. ఈ పారానాయిడ్ డిజార్డర్స్, పర్సనాలిటీ డిజార్డర్స్ లో ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళు తమ, అంటే ఎవరైనా తమని చిన్న చూపు చూశారు అన్న ఇది ఉంటే, అంటే క్రిటిసిజం తీసుకోలేరు, మొండిగా ఉంటారు, తమ అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. తర్వాత అంటే ఆ తమని ఎవరైనా తక్కువ చేసి చూశారు అంటే వాళ్ళని ఏదైనా చేయడానికి రెడీ అవుతారు. ఇప్పుడు చాలా కేసెస్ లో భర్త భార్య మధ్య ఉన్న మనస్పర్ధల కారణంగా ఇలా పిల్లలు బలవుతూ ఉంటారు. ఈ కేసుల్లో ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బ్రెయిన్ లో డిజార్డర్ ఉంటుంది, దీని వల్లనే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలా చేసే వాళ్ళని చిన్నప్పుడే గుర్తించవచ్చు, యాక్చువల్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు, ఇవ్వడం వలన కొంత మార్పు రావచ్చు. కానీ మామూలుగా ఇలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత పిల్లలు పుట్టి ఇలా గొడవలు ఉన్నప్పుడు అతి హీనంగా బిహేవ్ చేస్తుంటారు, చాలా దారుణంగా. ఇప్పుడు మనం ఈ కేసులో కూడా చూడొచ్చు ఎంత దారుణాతి దారుణంగా పాపకి ప్లాస్టర్ వేసి రకరకాలుగా, అంటే ఎలా అయినా సరే చంపాలి, చంపితేనే తల్లికి బాధ కలుగుతుంది, అలా బాధ కలిగించాలి అనేది ఆలోచిస్తుంటారు. మనం ఇలాంటి కేసులు చాలా చూసాం ఇంతకు ముందు కూడా. తల్లి మీద కోపంతో ఇద్దరు అబ్బాయిల్ని తీసుకుని వెళ్ళి హైదరాబాద్ లో కూడా తండ్రి ఇలాంటి సంఘటనే జరిగింది, తండ్రి తీసుకెళ్లి ఆ పిల్లలు ఇద్దరిని చంపేశాడు. సో ఇంకా ఎన్నో రకాల సంఘటనలు ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అవుతుంటాయి. దాదాపుగా మనం చూస్తే చాలా ఎక్కువ మంది పిల్లలు చనిపోవడం కూడా ఈ విధంగానే చనిపోతున్నారు అనేది కూడా చెప్తున్నారు. తర్వాత కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు, అలా కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరి మీద ఉన్న కక్షను అది తీర్చుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో నేను చూసింది ఏంటంటే అతను కొద్దిగా తాగున్నాడు, తర్వాత బయట అప్పులు చేసి వచ్చాడు, ఆ అప్పులు వాళ్ళు వచ్చి గొడవ పెట్టారు, గొడవ పెట్టిన టైం వాళ్ళు వచ్చి గొడవ చేసి ఇంట్లో వెళ్ళిపోయారు. అదే టైంకి 2 ఏళ్ల పాప ఏడవడం మొదలు పెట్టింది, ఇంట్లో ఏదో కావాలని అడగడం ఏడవడం మొదలు పెట్టింది. తండ్రి వెంటనే కోపంతో ఆ పాపని కాళ్ళు పట్టుకుని బండరాయి మీద కొట్టాడు అనమాట, కొడితే పాప చనిపోయింది. సో ఇలాంటి హత్యలన్నీ అంటే క్షణికం కావండి, వీళ్ళకి ఎప్పటి నుంచో లోపల మానసిక సమస్య ఇది. ఈ సమస్యలు ఉన్న వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తించి ట్రీట్మెంట్ ఇప్పకపోతే ఇలాంటి దారుణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇంకొకటి మనం చూస్తే అంటే హింస అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం, ముఖ్యంగా అటు మీడియాలోను ఇటు ప్రతి చోట ఎక్కడ చూసినా హింసని చూస్తున్నారు. ఆ హింస ఈజీగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏదైనా లోపల కోపాలు కానీ మనస్పర్ధలు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇలాంటివి చూడడం బట్టి. సో అది కూడా ఒక కారణం చూస్తున్నాం. అంటే భార్యతో గొడవ పడ్డాము అంటే ముందు నుంచి తన మీద అనుమానం ఉన్నా కానీ, అంటే ఆ క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది.
అంటే పాపను తీసుకెళ్ళిపోవడం, ఇలా తీసుకెళ్ళిపోయాడు ఏమైనా హాని ఉందని చెప్పి తను పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం కానీ, అంటే అతి దారుణంగా చంపటం. ఇప్పుడు నార్మల్గా పిల్లల్ని చూస్తేనే మనకి ఎంత, పక్కన వాళ్ళ పిల్లల్ని చూస్తేనే మనం ఎంతో దగ్గరికి తీసుకుంటామండి. అది కూడా కన్న కూతురు నోటికి ప్లాస్టర్ వేయటం, గోను సంచిలో పెట్టి, అంటే ఇంత కిరాతకంగా చంపటం అనేది ఎలా చూడాలంటారు ఈ సిచ్యువేషన్ని? ఇది నిజంగా ఒక అంటే మన మానవత్వంని మంటగాల్పడమే అండి. ఎక్కడైనా మనం చూడండి, ఒక తండ్రి అన్ని మర్చిపోతాడు, పాపని ఎత్తుకోగానే, పిల్లలు పుట్టంగానే ఆ పిల్లల్ని ఎత్తుకోగానే అందరికన్నా ఎక్కువగా గర్వించేది తండ్రి. తండ్రి ఎంత ఇదిగా ఫీల్ అవుతాడంటే చాలా గొప్పగా ఫీల్ అవుతాడు, నా వలన పుట్టింది అనే ఇదితోని ఫీల్ అవుతాడు. ఇక్కడ ఏమైందంటే ఆ తల్లితోని మొదటి నుంచి అనుమానం, తనకి ఈ అనుమానం అనే చెత్త జబ్బు ఉంది. ఆ జబ్బు వల్లనే ఆ అనుమానంతో ఈ అమ్మాయిని మీద గొడవలు పెట్టుకోవడము ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత పుట్టిన పిల్లలు కూడా ఇవాళ రేపు మనం జెనెటికల్ గా చూస్తే అవే పోలికలు రావాలి అనేది లేనే లేదు. అంటే కనీస శాస్త్ర పరిజ్ఞానం కూడా లేని విషయం కూడా బయటపడుతోంది. చాలా మంది అనుకుంటారు నేను నల్లగా ఉంటే నా పిల్ల, అదే నేను నల్లగా ఉన్నా నా పిల్లలు నల్లగా ఉండాలి, లేకపోతే నేను తెల్లగా ఉన్నా నా పిల్లలు తెల్ల, కానీ అలా ఏం లేదు. పాత జనరేషన్లు జెనెటికల్ గా ఎన్నో రకాల పోలికలు వచ్చే అవకాశం ఉంటుంది, అది తెలుసుకోలేకపోతున్నారు. అలానే ఈ మధ్య మనం చూసాం ఇంకో సంఘటన కూడా, అబ్బాయి పుట్టలేదని అమ్మాయి పుట్టలే, అది కూడా మనకి XY జీన్స్ క్రోమోజోమ్స్ వల్లనే పుడతారు. అలాంటి శాస్త్రీయ పరిజ్ఞానం మనం జనాల్లో పెంచవలసిన అవసరం ఉంది. తర్వాత ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వీళ్ళని తప్పనిసరిగా గుర్తించి ఖచ్చితంగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం చాలా ఉందండి. ఇలా వదిలేస్తే, ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఎలాంటి దారుణానికైనా ఒడిగట్టగలరు. రేపు పొద్దున భార్యను కూడా చంపే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. చాలా కేసుల్లో చూసాం మేము. ఇంకొక కేసులో కూడా ఈ మధ్యనే మనకి నిన్ననే పేపర్లో కూడా వచ్చింది, స్టెప్ ఫాదరు మా పాపని అదేంటి రేప్ చేయడము, కంటిన్యూస్ గా పాప ప్రెగ్నెంట్ అవడము, అంటే జీవిత ఖైదు పడడము, ఇవన్నీ చూసాం. అంటే ఒక తండ్రి లాంటి క్యారెక్టరు, తండ్రి పరిధిలో తండ్రి స్థాయిలో ఉండేవాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు అని అంటేనే మనం చూడొచ్చు. అంటే రేప్ చేస్తున్నారు పిల్లల్ని, తన సొంత కూతుళ్ళని రేప్ చేస్తున్నారు, అలానే ఆడపిల్లల్ని తన సొంత పిల్లల్ని చంపేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మానసిక సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి అనేది మనం గమనించుకోవాలి. తర్వాత హింస అనేది పెరుగుతోంది సమాజంలో అనేది కూడా మనం గమనించాలి. ఈ రెండు విషయాల వలన మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వలన మనస్పర్ధలు ఇలాంటివి వచ్చినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు దాన్ని లైట్ గా తీసుకుంటారు. ఎప్పుడో గానీ వెళ్ళి కంప్లైంట్ చేయరు, కంప్లైంట్ చేసినా కూడా ఏదో పోలీస్ స్టేషన్ లోనో అక్కడ ఇక్కడ కంప్లైంట్ చేసి వదిలేస్తారు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైనా ఇలాంటివి చెయ్యొచ్చు. మొన్న ఈ మధ్య మాకు వచ్చిన కేసులో ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది, కన్నది 7వ రోజు 6వ రోజు డిశ్చార్జ్ కాబోతున్నారు. డిశ్చార్జ్ అవుతుంటే అతను వచ్చి ఈ అమ్మాయిని కొట్టి ఆ పాపను లాక్కెళ్ళిపోవడానికి ట్రై చేశాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ రక్షించారు. ఆ పెనుగులాటలో ఆ పాపకి చేతికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. అంటే చూడండి ఎంత కసిగా ఉంటున్నారో, ఎంత కోపంగా ఉంటున్నారు. ఇలాంటి కేసులు చాలా వరకు ఎక్కువైపోయాయండి. ఈ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళే ఇలాంటివి చేస్తారు అనేదానికి ప్రూఫ్ ఏంటంటే, మనకి US లో కూడా ఇలాంటి సమస్యల మీద ఫిలిసైడ్, ఏదైతే పేరెంట్స్ పిల్లల్ని చంపుతారో, ముఖ్యంగా ఫాదర్ పిల్లల్ని చంపుతారో, దీని మీద వాళ్ళు చేసిన రీసెర్చ్ లో 37% మంది ఇలాంటి వాళ్ళు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు, అందువల్లనే ఇలాంటివి చేస్తున్నారు అనేది బయటపడింది. సో ఇది మన దగ్గరే కాదండి, చాలా చోట్ల ఉంది. ఏదైతే ఫ్రస్ట్రేషన్ ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ ఎదురుకుండా ఉన్న పిల్లల మీద తీర్చుకోవడం అనేది చాలా కామన్. యాక్చువల్లీ మన ఇండియాలో ఉన్న చట్టాలు చూస్తే కనీసం పిల్లల్ని కొట్టినా కూడా కార్పొరల్ పనిష్మెంట్ మీ కింద వాళ్ళని కొట్టడానికి కూడా లేదు. అలానే మన జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద పిల్లల్ని కనుక అలా ఎవరైనా తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యంగా కానీ వాళ్ళని సరిగ్గా చూడట్లేదు, అబ్యూస్ చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని తీసేసుకుని ప్రభుత్వము వేరే హోమ్స్ లో పెట్టడానికి అవకాశం ఉంది. దానికోసం ప్రత్యేకంగా మనకి చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి.
ఈ కమిటీల ద్వారా కూడా పిల్లల్ని రక్షించుకోవడానికి అవకాశం. సో చట్టాలు ఇంత గట్టిగా ఉన్నా పిల్లల్ని కనీసం మీరు అబ్యూజ్ చేయడానికి నోటి ద్వారా కూడా, అంటే నో మనం మాట్లాడడం ద్వారా కూడా వాళ్ళని అబ్యూజ్ చేయడానికి లేని సందర్భంలో పిల్లల్ని ఇలా చంపేస్తున్నారు అని అంటే దానికి మూలంలో మనం మూలాల మీద పని చేయాల్సిన అవసరం ఉందండి. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించడము, హింస తగ్గించడానికి ప్రయత్నాలు చేయడము, అలాగే ఎవరైనా భార్యాభర్తలు మధ్య స్పర్ధలు ఉంటే ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చేయడం, అంటే వాటిని సమస్య పోయేటట్లు పరిష్కారాలు వెతుక్కోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే అనవసరంగా మధ్యలో పిల్లలు బలిపశువులు అయ్యే అవకాశం చాలా ఎక్కువ. తండ్రి మల్లికార్జున్ ఎవరైతే ఉన్నారో తనకి అంటే మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అంటారా తనున్న కండిషన్ కి? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఇది ఒకటి అతనికి అనుమాన ధోరణి, అందుకనే పారానాయిడ్ బిహేవియర్ నేను చెప్పింది. తర్వాత ఇంకోటి ఇంత హింస, అది కూడా దారుణాతి దారుణంగా చేసే హింస. ఈ రెండు ఉన్న మనుషుల్లో మానసిక సమస్యలు డెఫినెట్ గా ఉంటాయండి. పైగా వాళ్ళు చేసే పని తప్పు కాదు అని అనుకుంటారు, ఎందుకంటే అవతల వ్యక్తిని బాధ పెట్టడానికి ఈ పని చేశాడు ఆయన. ఆ బాధ పెట్టాలి అనే ఆలోచనలో ఎంతవరకైనా తెగిస్తారనమాట. ఆ తెగింపు ఇవన్నీ ఉండుంటాయి. తర్వాత మొండితనము, తనదే కరెక్ట్ అనుకోవడము, ఇవన్నీ కూడా అతనికి మానసిక సమస్యల వల్లనే ఇవన్నీ వస్తాయండి. ఆ సమస్యల వల్లనే ఇంత దారుణానికి ఒడిగట్టగలుగుతారు. లేకపోతే నార్మల్ గా ఉన్న మనుషులు ఎవరు కూడా అంత హర్ట్ చేయడానికి, అది కూడా చిన్నపిల్లల్ని అంత బాధ పెట్టడానికి ఎవరు ఒప్పుకోరు. ఎవరు పిల్లాడు ఏడుస్తున్నా మనం అందరం పోయి ఎత్తుకోవడానికి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతాం. అలాంటి అది కనీసం మానవుల్లో ఉండే ఒక చిన్న స్పందన, ఆ స్పందన కూడా లేని విధంగా తయారయ్యారు అంటే ఇది మానసికంగా ఒక సమస్య. ఈ సమస్యలు ఉన్న వాళ్ళని గుర్తించాలి, ఖచ్చితంగా వీళ్ళ మీద అంటే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించాలి, పనిష్మెంట్ ఖచ్చితంగా జరగాలండి ఇలాంటి కేసులు. అది మనం చూస్తూ ఉంటాం ఈ కేసుల్లో ఏమవుతుందంటే, సరైన తర్వాత సాక్ష్యాధారాలు లేవనో ఏవనో, తర్వాత తల్లి పోన్లే పాప చనిపోతే చనిపోయింది భర్త ఉండాలి అన్న కేసులు కూడా నేను చూశాను. ఒక కేసులో అయితే విషం చదువులో విషం పోసి చంపాడు తండ్రి ఆ పాపకి, 6 ఇయర్స్ పాపకి. తల్లి ఫస్ట్ ఒప్పుకుని కేసు పెట్టిన ఆమె తర్వాత కోర్టులోంచి కేసు తీసేసుకుంది, ఏం చేయలేదు ఆ పాప తెలియక పోసుకుంది ఏదో అలాగా చెప్పి. అంటే నేను చెప్తున్నాను ఎందుకంటే కొన్నేళ్లు పడతాయి ఈ కేసులు, ఆ దాంతో వాళ్ళు కూడా పోరాట పటిమ పోరాడడము ఇవన్నీ వదిలేసుకుంటారు అనమాట. కానీ ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడకపోతే ఇంకా అసలు ఆ తండ్రి హోదాకి ఒక ఇదే లేదు, అలాగే మానవత్వానికి ఇంకా దాని అంటే మనం మాటల్లో చెప్పలేము, మానవత్వానికి విలువ లేదు అన్నట్టు అనుకోవచ్చు ఇలాంటి కేసుల వలన. రైట్ మమత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు, లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే అండి.